सर्वे वेदम् विदसूरा सर्वे लोकैक सर्वे सर्वलोकैक मंगलम् सर्वे ज्ञानोपसंहरणः सर्वे समुदिता गुणैः सर्वे वेद विदसरूरा प्रेम स्वरूपులారా embodiments of love. మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో సద్వినియోగం కాకుండినా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు. యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ ఇన్ సొసైటీ ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్. ఈ చదువును విని అనుభవించి వారు అతన్ని ప్రేమించాలి. పీపుల్ హ్యావ్ గాట్ టు నో యువర్ వాల్యూ, మేక్ యూజ్ ఆఫ్ యువర్ సర్వీసెస్ అండ్ బీ హ్యాపీ విత్ యూ. సర్వోక హితరత లోకులన్నీ కూడాను దీన్ని అనుభవించి ఆనందించేటువంటి చదువులుగా మనం చదవాలి. We have to learn in such a manner as to make others experience all the knowledge that we acquired and be happy with our education. Sarvo gnanopa sampannaha. Ee chaduvu chadivinanta maatrame chaladu, gnana siddhudu kavali. It's not enough if you acquire knowledge, you should have wisdom. Sarve samudita gunai. జ్ఞానము మాత్రమే ఉండిన చాలదు, అతని యందు సమస్త సద్గుణములు కూడాను ఆవరించాలి. ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దర్ ఇస్ విజ్డమ్, యు షుడ్ ఆల్సో హ్యావ్ వర్చ్యూస్. చదువునకు మూడు లక్షణాలు ఉంటున్నవి. ద ఎడ్యుకేషన్ హ్యాస్ త్రీ క్వాలిటీస్. సర్వే వేద విద స్వరూపం సర్వే లోకైక వందనం సర్వే జ్ఞానోప సంపన్న సర్వే సముదిత గుణై. జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి. With all the wisdom and virtues, you should make everybody happy and blissful. నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య. It's education that should help you to acquire the wealth in every form, ethical, spiritual and character wise. కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్. కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్. మానవుని ఆదర్శ మానవునిగా అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి. ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంప్లరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్. ఆలోచించగలగ ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి. ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్
You'll find lot of confusion and agitation. ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి. Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience. అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు. Man today has infinite knowledge in the field of science. కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు. That should not make any one of you egoistic because of your education. అనంత విజ్ఞాన శాస్త్రము కేవలము లౌకికమైనటువంటి యొక్క విద్యను మాత్రమే మనకు ఈనాడు బోధిస్తూ ఉన్నది. The infinite knowledge of science speaks of only the worldly physical knowledge. కాని మానవునికి అవసరమైనటువంటిది గుణశీలత. But what man needs is character. కేవలం భౌతికమైన విద్యను అభ్యసించినంత మాత్రమున మానవుడు తాను గుణశీలుడు కాలేడు. By acquiring the secular knowledge, he cannot be virtuous. తన యొక్క గుణమును పోషించుకొని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు. We can call him a true student if only he practices all his virtues in society, draws everybody near him and experience the thrill of virtues. ఈనాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆచరించి తానెవరో అనేటువంటి విషయాన్ని తన దేహతత్వాన్ని తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు. మ్యాన్ ఆల్దో హీ హాస్ లెర్న్డ్ ఇన్ఫినిట్ సైన్స్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిస్ ట్రూ నేచర్ బికాస్ హీ గోస్ బై హిస్ బాడీ. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ది యూజ్ if you go by the body which is worldly, ephemeral and temporary? దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడా చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. అన్నాడు. The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself. అన్ని తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు. Man is able to know everything. కానీ తానెవరూ తను తెలుసుకోలేకపోతున్నాడు ఈనాటి విద్యావంతుడు. The modern educated person does not know who he is. తానెవరూ తెలుసుకోవటమే నిజమైనటువంటి యొక్క పాజిటివ్. The true positive acquisition lies in knowing the true nature of oneself. జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడా గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగిటివ్ లక్షణాలు. What all that has been happening in the world, if it is known to you, that is negative. Enta chaduvu chadivinappatikani idi anubhavayunnatundi okka margamlo pravesha pettaka annyunuku deeni aadarshani nirupinchaka kevalam chadivinatundi okka degree ni maatrame cheetiyandu unchukoni ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగమని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కాదు. Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job and it's not the quality of a true student. Sakala vidyalu nerchi sabha jayinchagavachu purnudai ranamandu poravachu రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు హేమ గోదానము ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు. వన్ మే అక్వైర్ ఆల్ ద నాలెడ్జ్
and be admired in any assembly. One may be a great warrior and win, be victorious, and one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth, but yet you'll not be able to control your senses. You'll not be able to control your mind and turn inward. Manavudu bahyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu. Man make an attempt to describe, extol, narrate all that is external. Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu. He can just travel across the space, reach the moon and describe his journey. Kani chandramandalam veltaniki maatrame thaniki dari ganukunnadu kani arayinchi tane antaratmaku povadeyatvanti daniki ee maatramu dari telusukovatam ledu. Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch. Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి. మ్యాన్ టుడే, ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్. వాల్మీకి రామాయణము రాశాడు. వాల్మీకి కంపోజ్ రామాయణ. కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు. రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ సేమ్ యాజ్ రామ. రావణుడు కూడాను సామాన్యమైనటువంటి వాడు కాదు, సకల విద్యలు కూడాను నేర్చినటువంటి వాడు. రావణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్, హి హస్ లెర్న్డ్ ఆల్ నాలెడ్జ్. కానీ వాల్మీకి ఏమన్నాడు? వాట్ డిడ్ వాల్మీకి? రావణో నామ మూర్ఖ అన్నాడు. రావణుడు ఒట్టి మూర్ఖుడు. హి సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్. రాములే జ్ఞాని. రామ ఇస్ వైజ్. కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు. హి కాల్డ్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్. చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు. రామ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హి హ్యాస్ లెర్న్డ్ అండ్ హి లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్ and he shared all the knowledge with the rest of the people in society. Kani indriyamulaku lorudai indriyamulaku vasudai kevalam chaduvuni chaduvunu e maatramu gurtinchukonaka kevalam jeevitam antai kodunu indriya sambandhamaina jeevitanni gadaputu kattakalapatiki tana dehanni tana rajyanni tana sarvasthani kodunu basmam gaavinchukunnadu ravanudu. What is the plight of ravana then? He has become a victim to all sensual pleasure. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately, he died. He lost his kingdom and ruined his plan. కనుక మనం చదివే చదువులన్నీ కూడాను కేవలము మన దేహమునందున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనందపెట్టే నిమిత్తము కాదు. The education is not meant to make your senses happy, satisfied. ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి. వీ షుడ్ డెమోన్స్ట్రేట్ టు ద వరల్డ్ ద క్యారెక్టర్ విచ్ ట్రాన్సెండ్స్ ద సెన్సువల్ ప్లేజర్. అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము. దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ స్టూడెంట్స్ టుడే. ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు. వెన్ యూ హ్యావ్ సచ్ స్టూడెంట్స్ ఆఫ్ సెన్స్ కంట్రోల్, the sacred Bharat will progress in advance in future. Kari ee naati vidyarthi aa pavitramaina bhavamulato ee maatramu yochinchatam ledu. But the student today is not thinking in this direction. Kanuka ee naati vidyarthulu aadarshavantamainatvanti yokka jeevithanni andinche nimittamai meeru vidyanu abhyasinchali. You should learn so as to be ideal in society. Nitya sakya సుకృతులన్నీ వికృతి చెంది మారుచుండి. ద డైలీ ప్రాక్టీసెస్, ద థియోరీస్, ద చేంజ్ డే బై డే. పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజల వీడి పోవుచుండే. దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
ధర్మ దయ ఆదరణవన్నీ దురాచారమగుచుండి. The righteousness is compassion have not been used, utilized. Arya Veda Vidyalanage Durvidyalu Perigutunde. The ancient scriptures have not been studied, have not been gone through. Idi Inati Kalamanaku Virudhamaina Pitti Margamulu. This is the contradictory education. Rogam Ninkanu Balaparchetvanti Yokka Aushadhamale Kani Ivanni Kudanu Roga Nivarana Gavinchetvanti Aushadhamulu Kadu. All this we learn today will increase the sickness, but will never alleviate suffering. శాంతిని చేకూర్చు విధము నేర్చి. The procedure that confers peace in the universe. సంకుచిత భావములనెల్ల సమయ చేసి. Cutting off all the narrow-mindedness. ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి. And man should put an end to narrow-mindedness. జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. And he should be an ideal to the entire world. అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం. This is the help that you can render to this country. మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కల్పిస్తున్నామంటున్నాం, కానీ ఏ సేవలు చేస్తున్నాం? You say that you serve your country, you are helping your country. What sort of help you render? ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు. మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి. If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness. ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు. Man today wants everything in this world. Aithe ee aasha ee vastuvulu nimittamai aashisthunnada? In fact, does he want, does he desire? Kaadu 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 kaadu. Tara nimittamai ee vastuvulu aashisthunnadu. He wants to be satisfied within himself, so he wants objects. Ee kerchief nenu aashisthunnanu. I want this kerchief. Ache kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu. This desire is not for the sake of the kerchief. నా వాంచ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను. ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను. ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్. పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు. ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్. నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు. యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్. అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు. Man wants to experience, enjoy through sense. కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు. He doesn't want them for merely తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు. He wants his own innate satisfaction. కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు. So he has become a slave to senses. ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది. Because he has become a victim to his senses. తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తన వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు. Having been educated, if you exercise control your senses, then you can call yourself educated. కానీ మనసుకు తోచినట్టంతా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి. Modern student has been acting as he likes. విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి. Just to think of the qualities expected of a student. Sadgunamulu, virtues, sadbuddhi, good mind, satya niriti, truth, bhakti, devotion, kramasiccha, discipline, kartavya palanamulu, duty, nerpunade vidya. Duty, the education should confer. Vidyarthi nervavalayu. Students should acquire all these. Idi manam ee naadu nechukovalsinatuvi. This what we have to learn, pick up today. Prema swarupulara. Embodiments of love. Meerandaru ento gunavantudu. You are all really good. Ento telivitetalu kalavaru. You are highly intelligent. Ento pavitramaitvanti hrudayam kalavaru. You have got sacred noble heart. Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu. You are not supplying to your holy heart the material it deserves. Chaala parishuddhamainatvantidi. And the heart is so pure, unpolluted. ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు. It's not possible to fill your heart with things other than compassion and love. కాని ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో. Today in our hearts there is no compassion. ఆ ప్రేమ లేదు హృదయములో. There's no love at all. అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్. కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
That's what we find today is a sort of reaction, reflection, resound. మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి. ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్. కారణం ఏమిటి? వై? నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి. బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్ అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి. ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్. కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కాని బయట నుండి చూసేటువంటిది కాదు. ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్. మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి. వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ త్రూ హియరింగ్ అండ్ ఆల్ దట్ వీ పార్టే. ఎంత విజ్ఞానం బోధించినప్పటికీ, in spite of all scientific knowledge, entadi aadhyatmika shaktulu bodhinchinappatikini, in spite of all teaching in spiritual realm, manaku teledi aluvulu, ultimately you will know that it comes down to the level of atoms. ye vidyavantudu kani ye scientist kani bodhinchedanta aluvulu gurinche bodhisthunnaru. Educated man, a scientist speaks of these atoms only. అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్? మనం తినే తిండి అణువే. ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్. గాలి అణువే. ది ఎయిర్ దట్ యు బ్రీత్. వినేటువంటి శబ్దం అణువే. ద సౌండ్ దట్ యు లిసన్. నడిచే నడక కూడాను అణువే. అండ్ ఎవ్రీ స్టెప్ సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it. అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి. We should know that which is smaller than that of an atom. ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు. That which is smaller than atom is the fundamental. అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి. Everything arises out of this fundamental. ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి 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 కేర్ ఆఫ్ అడ్రస్లంతా తీసుకుంటున్నాం మనము. యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్. మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి. ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్. అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వత సాక్షి అయి ఉన్న అణువే ఒకటి. The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big. Pedda danto peddadiga untundadi, chinna danto chinnadiga untundadi. It's a gigantic form among the big one. Ee aduvulu kuda aduvulu yokka cherikane aduvu yokka padarthamu. And there we find the combination of atoms too. ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే. ద ఫ్లవర్ హియర్ ఇస్ ఆల్సో అటమిక్. అనేక అణుముల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతుండాలి. ఆటమ్స్ హావ్ కమ్ టుగెదర్ అండ్ యూ ఫైండ్ ఎ ఫ్లవర్. ఇది ఒక బట్ట, ఇది అంతా కూడా అణువే. ద క్లాత్ ఈజ్ ఆల్సో ఫుల్ ఆఫ్. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు. ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ మేడ్ ఆఫ్ అణుమయమే. ఎవ్రీథింగ్ ఇస్ ఆటమ్స్. ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి? Why should you make every effort to know the nature of an atom? Chaduvula niyu anuve. All education. Sankalpamulu anuve. Thoughts. Dehamantayu anuve. Whole body. Dehi anuve. And that sarvamulu anuvayame. Everything is composed of atoms. Puttuta oka anuvu. The birth. Bhoomi nunduta anuvu. Life on earth. Samsaram adi anuvu. The family life. Chavu anuvu. Death. Pratikulanniyu anuvu. The life. Bhavabandhamulu anuvu. The attachments. Anta anuvule. All full of atoms only. ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది? When once you try to know that, what is that you want to know? అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి. You should experience that which transcends this atom. అది నీ యొక్క ఆత్మతత్వము. That is the nature of the true self. అది ఫండమెంటల్ యొక్క గుర్తు. That is the fundamental self. అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి. అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆల్సో. కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు. మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్. మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి. ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్. కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలం సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం. ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్. కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఈస్
expected, that's required. తన అనుభూతిలో తానే అనుభవించాలి. You should experience through your practical life. ఈ అనుభవ యొక్క తత్వం కాని దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి. We should also know the greatness in the mystery. జిలేబీ కాని మిఠాయి కాని లడ్డు కాని ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము. You have gone through certain books narrating sweets. కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా? బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్. నో, దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది. యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్. అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ. There lies practical knowledge. దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ. యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్. కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు. ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్. ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జిగా రూపొందుతుండాలి. టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్. కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు. Therefore, we don't have right people today in this world. ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో? In Bharat, there are number of educated people. గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు. We find highly educated people. గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు. People with very high degrees. ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు? With all these people being here, what is that they are doing for? ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి కనులు చేస్తున్నారా? Are they doing any activity that would be helpful? 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? Are they making anybody happy through their actions? 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? Are they providing any comforts, conveniences to the neighborhood? ఏ మాత్రమూ చేయటం లేదు. No. 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు. He is not making others happy nor is he happy. ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి? Then why should you learn? చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నరు కూడా మందమతడు. A fool with all his education will not be able to know his self. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. A mean man with all his education will never change his attitudes. తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. Education may help you to argue with others. ఈ చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి. With all this knowledge, after all, why should we die? Ultimately, we should learn to be mortal. కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి. Therefore, we should learn to make our hearts happy. 10 మందిని ఆనంద పెట్టేటువంటివి చదవాలి. We should make everybody joyful. అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే. Then you will be happy and people around will be happy. సమాజములో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటుపడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. There are crores and crores of people all around who want to be happy. ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా? ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ? లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు. విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ. లేక నీవైనా ఆనందించు. అట్లీస్ట్ యూ బీ హ్యాపీ. నీవు కూడా ఆనందించడం లేదు. అండ్ యూఆర్ నాట్ హ్యాపీ. తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు? You are not happy and you are not making others happy. What for is this education? Idantha chaduv avutunda? Can you call it education? Idantha chettaga roopondutundali. It is all waste of knowledge. Vidyarthulara, students, mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi. You have got very high degrees. Okkokka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu. There are students who have past MSc, completed their MBA and also PhD. ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు? You have so many degrees to your కానీ ఇందులో ఏ కించిత్తైనా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా? But are you making use of it, a fraction of all that you have learned? కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు. You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there. కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు. యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్ పాయింట్. మరి నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? వి హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్వ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ అర్థములకు సరైనటువంటి అనుభవం ఏమిటి? వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దట్ చదువు అంటే ఏమిటి? వాట్ ఈస్ ఎడ్యుకేషన్? చదువు యొక్క రుచి ఏమిటి? వాట్ ఈస్ ద టేస్ట్? దీని యొక్క గుణములు ఏమిటి? వాట్ ఆర్ ద క్వాలిటీ? దీని యొక్క లక్షణాలు ఏమిటి? వాట్ ఆర్ ది ఫీచర్స్? దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? వాట్ ఆర్ ద రిజల్ట్ బట్ దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ఇట్. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే. యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇండీడ్. గొప్ప విద్యార్థులే. యు ఆర్ వెరీ గుడ్. కానీ మీకు
బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు. సిన్స్ దేర్ నోబడి టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి. టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్. లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి. ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ. తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు. పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినప్పుడు మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు. ది టీచర్స్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్. కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు. దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that. Kanuka mana chadavullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali. Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life. Kani oka goppa panditu undinatundi vaadu, there was a great scholar pandit, Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకి అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు. హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అతని పేరే విద్యాసాగర్. హిస్ వెరీ నేమ్ విద్యాసాగర. ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు? ఇన్ వాట్ కండిషన్ వాస్ హి? చాలా బీద పరిస్థితిలో పుట్టాడు. He was born in a very poor family. చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు. In fact, he could not afford even a light to read. స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్. He used to study every day sitting under street lights. తల్లి చాలా బాధపడేటువంటిది. Mother felt very sad. తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు. In fact, mother also had no money. నాయన విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందు కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది. మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఎట్ ది ఎండ్. అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి హీ కుడ్ పాసిఫై హిస్ మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది. మదర్, if I work hard today, sukar I'll be happy later. Sukam, sukam nunchi naaku sukam chikkadu. Happiness cannot be derived out of happiness. Kashtapadinappude naaku ee sukam labhistundi. You can be happy if only you work hard. Kattagadapudiki edo oka reetiga thaanu oka degree teeskunnadu. He could get a degree ultimately. Adi teeskovatame kaakunda, not only that, మన ప్రాచీన గ్రంథమును పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు. హీ హాస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు. Whenever he was to give a lecture, it was అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది. Because his oration was so beautiful, అంత అర్థసంతంగా ఉండేటువంటిది. And it used to draw everybody. అంత మధురంగా ఉండేటువంటిది. Such resourceful he was. అంత సున్నితమంగా ఉండేటువంటిది. And was so sensitive. హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది. All his lecture got itself imprinted on the hearts of the audience. ప్రక్క గ్రామానికి స్కూలుకు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్. చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు. హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్. అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు. వన్ బిగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్. ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్. ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్. గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు. ICS is the highest achievement. అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల. హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్. ఇద్దరు ట్రైన్ దిగారు. బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్. ట్రైన్ దిగేటప్పటికీ ఎట్ ద టైమ్ ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన. హీ సా విద్యాసాగర్. ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు. హీ థాట్ దట్ హీ సింప్లీ ఎ కూలీ పోర్టర్. అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు. అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్, ఐ గాట్ స్మాల్ బాక్స్, వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ. విద్యాసాగర్ ఆనందించాడు. విద్యాసాగర్ వాజ్ హ్యాపీ. నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు, తాను ఎక్కడికి పోవాలి అన్నాడు. హీ వాజ్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్. అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు. దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్,
టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి. విద్యాసాగర్ స్మైల్ నేను ఎవరు అని తెలియదే అనుకున్నాడు పాపం. హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్. తీసుకెళ్లాడు అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్ అండ్ హీ గేవ్ హిమ్ అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు. వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్. దేనికోసం మీరు ఇస్తున్నారు? వై డూ యూ పే మీ? నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్. బికాస్ యూ ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్ దానికోసం ఇస్తున్నానన్నాడు. ఫర్ దట్ పర్పస్ ఐ గివ్. అయ్యా నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను. విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్. దయచేసి నన్ను క్షమించండి, ఈ జబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు. ఈ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్. తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్ ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్. అందరూ కాచుకున్నారు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడని. ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్. ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్ అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు. విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్. ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, మరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా. ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్. మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి. దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో ప్రైడ్. ఎంత గర్వానికి గురి కావాలి. ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ టు బి ప్రౌడ్ ఎనఫ్. కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు. ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్. కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్. విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్. అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల దేర్ ఆన్ ద డయస్ చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు. హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required for humanity. He was cheered and loudly applauded. అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు. విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ద ఎంటైర్ మ్యాన్. తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్స్. కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు. నాట్ మియర్లీ ఒక గంటలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు. నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు. ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు. And such an educated man shared his experience all felt happy. Everybody rejoiced on the occasion. కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు. సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్. ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు. దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ హంబుల్ అండ్ సింపుల్. భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము. భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్. పవిత్రమైనటువంటి భూమి. ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్. ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుని గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము? హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాప ప్రీతి లేని పామరత్వం పట్టి వేర్ ఫై ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాస్ దైవ ప్రీతి లేని దాని పట్టి అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్ మానవత్వం అనే మానవులందున అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాడ్ విశ్వ శాంతికి ఇది విప్లవం. అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ది రివల్యూషన్. శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణం. వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్? దిస్ ఇస్ ద కాజ్. పరమ పావనమైన భారతావని యందు సహనమన్నది మనకు చక్కదనం. ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ. వ్రతములన్నింటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము. ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావం కన్న మాన్యమేది. ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్. ప్రాణము కంటేను మానమే ఘనము మన దేశ నీతిని మంటగలిపి. ఇన్ఫాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్. నేటికిచ్చిన పరదేశ నీతులరుచి అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కాల్ విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే
We are following the code and the conduct AP in the foreign countries. Yemandu Bharata Palanambu. What had happened to this country? Elanti Pavitramaina Bharat Desamu. What a sacred land. Elanti Adarshalanu Andinchinatvanti Desamu. What an ideal country. Eenadu Atti Pavitramaina Desamu ee gatini anubhavistundadi. This is the present plight of this sacred land. Deeniki kaaranam emiti? What is the reason? Bharatiya Sanskrutini manam chakkaga artham chesukolekapotame kaaranam. We have not understood the meaning of the culture of Bharat. Dani aacharanalo petti anubhavinchalekapotame kaaranamu. We have not been able to experience the culture of Bharat. Vidyarthulara, students, vidyarthiniyulara, boys and girls, pavitramaina Bharat Desamu yokka charitranu okka tori meeru vismarinchi, you have forgotten the history of this country. Ee desam yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi. You now you recapitulate, think of the glory of this land. Ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu okka manavuniki upakaram chesi aanandanni anubhavinchandi. Be happy at least by helping a single person. పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి. ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హావ్ హ్యాడ్ నోబుల్ థాట్స్. రంగోన్ వార్ జరిగిన తర్వాత, ఆఫ్టర్ రంగోన్ వార్, అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు. మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్. చిన్న పిల్లవాడు, పదేళ్ల పిల్లవాడు, ద బాయ్ వాజ్ సో యంగ్ ఏజ్ 10, మద్రాసుకు వచ్చి చేరారు. దే రీచ్ మద్రాస్. ఆ పిల్లవాడికి ఆకలయింది. ద బాయ్ వాస్ హంగ్రీ. మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది. మదర్ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్. నాయన నీ ఈ చెట్టు కింద కూర్చో అని పది ఇండకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది. మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్. అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడాను భుజించింది. షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ. ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా. టూ డేస్, త్రీ డేస్ పాస్డ్ లైక్ దట్. ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు? హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే? ఇవ్వలేదు. నో, ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది. దెర్ఫోర్ వాట్ హ్యాపెన్ మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్. ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్. కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది. సో షీ ఫాస్ట్. ఆ విధంగా పస్తు ఉండి 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 కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది. బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్. భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు. షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్. అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను భిక్షం ఎత్తుతాను. ద సన్ సెడ్ మదర్ యు ఆర్ సో వీక్ టుడే ఐ విల్ గో అండ్ బెగ్. కానీ కుమారుడు భిక్షం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు. మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్. అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటి కూడా ఎందరో ఉంటున్నారు. మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే. పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది. ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్. అమ్మకు తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు. అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్. ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది. అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్. ఒక ఇంటికి వెళ్ళాడు పాపం. ద బాయ్ వెంట్ చాలా బలహీనంగా ఉన్నాడు. వాస్ వెరీ వీక్. మాటలు కూడా రావటం లేదు. హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్. భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు. అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్. ఒక వరండాలో ఈస్చర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్. అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము. హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్. హే బాయ్, ఎవరు నీవు అన్నారు. హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు. జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు. ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్. కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు. ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్ బ్రాట్ ఫుడ్ సర్వ్డ్ హిమ్ ఆన్. తినలేదు. Well, the boy didn't. మరి ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు? ద ఆఫీసర్ షౌటెడ్ యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్. నీవు కేవలం దొంగగా ఉంటున్నావు. యూ సీమ్ టు బి ఏ థీఫ్. నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు? యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్. అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు. ద బాయ్ బీయింగ్ సో వీక్ హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ. ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు. ఆఫీసర్ కేమ్ సో క్లోజ్. ఆ బాయ్ చెప్పాడు మొదలు అమ్మకు. అండ్ ద బాయ్ సెడ్ ఫుడ్ ఫర్ మదర్. మొదలు నేను తల్లికి అందించాలి. ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్ అన్నాడు, ప్రాణం ఇచ్చాడు. అండ్ దెన్ హి డైడ్. అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు. సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్. తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు. Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first. ఇలాంటి పిల్లలు ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
టుడే డూ యూ ఫైండ్ ఎనీ ఆఫ్ దట్ సార్ట్ టుడే కానీ ఉన్నారు భారతదేశంలో లేకపోలేదు నాట్ దట్ దేర్ నన్ పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి ఇన్ దిస్ గ్రేట్ ల్యాండ్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ నోబుల్ పీపుల్ కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దెమ్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ ప్రేమ స్వరూపులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి ఫస్ట్ develop compassion పది మంది ఒక కష్టమును చూచి మీ కన్నీరు గార్చండి you shed tears watching the suffering of your parents వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి make every effort to give them relief వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి ఇఫ్ యూ హావ్ 10 రూపీస్ అట్లీస్ట్ 1 రూపీ త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు నో అసోసియేషన్ నో అథారిటీ నో లీనియేజ్ నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ నయా పైసా ఇచ్చి వాడికి సహాయం చేయండి సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ ఎట్ లీస్ట్ పిటెన్స్ ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు రెండర్ హెల్ప్ హస్తస్య భూషణం దానం And if a real jewel to the hand is charity. భూషణము కంఠస్థ సత్యం సత్యంకే కంఠమైన భూషణం అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఈజ్ అటరెన్స్ ఆఫ్ ట్రూత్ మన కంఠం నెక్లెస్ కాదు భూషణము ఇస్ నాట్ ద నెక్లెస్ దట్స్ ద డెకరేషన్ సత్యమే మన భూషణము ద ట్రూత్ ఈజ్ ద రియల్ జ్యువెల్ చేతికి దానమే ఒక భూషణము అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇలాంటి భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి అండ్ యూ హ్యావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్ వై డూ యూ వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్ కనుక విద్యార్థులారా సో స్టూడెంట్స్ విద్యార్థినిలారా బాయ్స్ అండ్ గర్ల్స్ దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా నువ్వు చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి హావింగ్ ఎక్వైర్డ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ బీ రెడీ టు సాక్రిఫైస్ గెట్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ కానీ మీ లోపల మాత్రం క్రోధము అహంకారము ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి బ్రష్ అసైడ్ యాంగర్ ఈగో హెట్రెడ్ దే షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది విత్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ Even if you offer anything in charity, it turns bitter only. అలాంటి దానం చేయకండి. Don't do such things. మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి. Get rid of all bad qualities. ప్రేమను పెంచుకోండి. And develop compassion. మీ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి. And with love, share bliss with everybody. అది మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని. That is the significance, true meaning of education. నిజంగా ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది. This sort of a service you should గొప్ప భవనాలు కట్టకండి గొప్ప ఇదిగా కట్టకండి స్కూల్స్ కట్టకండి మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి మీరు యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్ ఏది చేసినా ప్రేమతో చేయండి వాట్ ఎవర్ యూ మే డూ డూ ఇట్ విత్ లవ్ ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్ ప్రేమ ముదిత మనసే కహో రామ 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 Ram 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 Sri Ram 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 పాపకటె దుఃఖమిటె లేత రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నిరాధార కో ఆధార ఏక రామ నామ మాత పిత బంధు సహ సబకి రామ నామ
భక్త జనర జీవన ధన ఏక రామ నామ రామ 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 శ్రీ రామ 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 Yeah.